హాయ్ హలో అండి, కుకింగ్ విత్ కన్యా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ పాలకూర పప్పు అండి. ఆంధ్రా స్పెషల్ మనందరికీ తెలిసిందే, కానీ చాలామంది బిగినర్స్ ఉంటారు, బ్యాచులర్స్ ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పైగా నా నాన్ తెలుగు ఫ్రెండ్స్ అందరూ ఈ రెసిపీ అడుగుతున్నారండి. అందుకని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం ఒక అరగంట ముందు ఒక కప్పు కందిపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్లో ఈ కందిపప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనము ఒక పక్కన తాలింపు పెట్టుకుందాం, పాలకూర వేసుకుని మగ్గించుకుందామండి. సో ఒక బాండి తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఆ తర్వాత సరిపడా కారానికి పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ నాలుగు వేసాను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టొమాటో వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గాక మళ్ళీ మనం కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. వేసుకుని కొంచెం మూత పెడితే ఒక టూ మినిట్స్లో అది చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతుందో, బాగా మగ్గేస్తుంది త్వరగానే. ఒకసారి కలిపెట్టి మళ్ళీ కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ ఎంత, ఒక స్మాల్ లెమన్ సైజ్ ఎంత చింతపండు, గుజ్జు రసం తీసుకుని పోసుకోవాలి. పోసుకుని కలిపెట్టి ఇంకొకసారి మూత పెట్టి కొంచెం మగ్గనిస్తే పాలకూర మగ్గిపోతుంది బాగా. చూడండి కలర్ కూడా మారిపోయింది, ఆ చింతపండు అంతా బాగా పట్టిందన్నమాట. ఇప్పుడు మనం పక్కన కందిపప్పు ఉడికించడానికి పెట్టాం కదా, అది చూద్దాము. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిందండి, చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ ఉడికిన కందిపప్పుని దాంట్లో వేసేసుకోవడమే. వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పట్టింది ఇక్కడ, సరిపడా కారం ఒక టీ స్పూను వేసుకుని బాగా కలపెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే మన పాలకూర పప్పు రెడీ. పైనుంచి దీనికి పప్పు పెట్టుకుందామండి, చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మన పప్పు గింజలన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఇది మీ ఆప్షను. కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఇది మెంతి పొడి. మెంతి పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దోరగా వేయించుకుని మెంతులు మనం పొడి చేసి పెట్టుకుంటే ఇట్లా దేంట్లోనైనా వేసుకోవడానికి బాగుంటుందండి ఇలాంటి కూరల్లోకి. వేగినటువంటి తాలింపుని పప్పుని మన పప్పులో, ఉడికిన పప్పులో వేసేసుకుంటే మన పాలకూర పప్పు రెడీ. ఇది ఈ పప్పు చూసారుగా మీకు చపాతీల్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు వాటిలోకి బాగుంటుంది. ఇంకా రాగి ముద్ద తినేవాళ్ళైతే రాగి ముద్దలకు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. దీన్ని వడియాలు, కొంచెం ఉల్లిపాయ, చల్లమిరపకాయలతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.